గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడం గ్రామంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించున్నామని తెలిపారు. గ్రామంలోని కాలనీలో మంచినీటి సమస్య ఉందని మహిళలు ఎమ్మెల్యేకు తెలపడంతో మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిధులు మంజూరు చేశారు. అదేవిధంగా కాలనీలో బోర్ వేయించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వేమల ముత్యాలనాయుడు, ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మరడామే కాదు, మొత్తం స్టేట్ లెవెల్లోనే ఇది ఒక ప్రాబ్లం. ఎందుకంటే ఆ రోజు ఎస్టిమేట్ చేసినప్పుడు ఏమో వీళ్ళు సరిగ్గా ఇప్పడం వల్ల ఆ గ్రామానికి ఎంత అవసరం అవుతుందో అని చెప్పి వీళ్ళేమో ఇంజనీర్లు అధిక చెప్తా ఉన్నారు. ఈరోజు జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ మరడానికి వద్దు. ఆ నియోజకవర్గంలో సుమారు 80 కోట్ల రూపాయలతో మధ్య కూడా ఇంటింటికి వల్ల జలజీవన్ మిషన్లో పెట్టడం జరిగింది. అవన్నీ వచ్చిన తర్వాత ఏమో తప్పనిసరిగా ఏవైతే పిలువలన మాకున్న నిధులు ఈరోజు పంచాయతీలో ఉన్న 14 ఫైనాన్స్ కానివ్వండి, 15 ఫైనాన్స్ కానివ్వండి, అలాగే మాకున్న నిధులు కానివ్వండి వెచ్చించి ఎక్కడైతే బ్యాలెన్స్ పరాలు ఉన్నాయో అన్నీ కూడా వేసి ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాత్రం నేను కానివ్వండి, మా ఎంపీపీ కానివ్వండి, మా జెడ్పీసీ కానీ, మా సర్పంచ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మా ఎంపీసీ కానివ్వండి, అందరూ కూడా దగ్గరుండి ఎక్కడ కూడా గ్రామాల్లో ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాత్రం తీసుకుంటాం. అందులో ఉన్న కనెక్షన్కి ట్రాన్స్ఫార్మర్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద ఉన్న కనెక్షన్ కంటే లోడ్ ఎక్కువైపోతుంది. ఈరోజు నేను 10 ఇంట్లో మీరు చూసారు గతంలో అంటే ఈ విలేజ్లన్నీ కూడా పురిపాకులతో ఉండే విలేజ్ గజపతనారాయణ కాన్షియన్స్ సెంటర్నే ఎక్కడ కూడా ఆ రోజు మరి స్వర్గీయ రాజశేఖర దైవాలను ఏమో ఆ రోజు ఏమో ఇందిరా మిల్లు ఇస్తే ఈరోజు ఇందిరా మిల్లు కట్టిన తర్వాత ఈరోజు ఏమో ఇంకా గతంలో కంటే ఇంట్లో వాడికి పెరిగింది. ఆ వాడికి కూడా మన దగ్గర ట్రాన్స్ఫార్మర్స్ ఏమో కెపాసిటీ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు అందుకే మనం రివ్యూ మీటింగ్లో కూడా ఈ నియోజకవర్గ సంబంధించి చాలా ట్రాన్స్ఫార్మర్ మార్చాలని చెప్పి ఈగారు కూడా ఒప్పుకున్నారు. మొత్తం తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మర్ శాంక్ చేస్తాము, అలాగే ఇక్కడ ఉన్న ఒక సబ్స్టేషన్ కూడా కావాలని చెప్పి వాళ్ళు కూడా రికమెండ్ చేస్తున్నారు. తప్పనిసరిగా రెండు కూడా పూర్తయితే నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ సమస్య లేకుండా వచ్చే బాధ్యత మాత్రం మేము తీసుకుంటాం. మేము కూడా అధికారులు తీసుకుంటాం తీసుకున్నాం. మన ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో ఈ విషయం కూడా నేను ప్రస్తావించి జరిగింది. తప్పనిసరిగా మేము ఏదైతే ఆశించామో తప్పనిసరిగా ఆశ నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంలో మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం.